Adala garu, I am indebted to you. Thank you, sir. Thank you very much. This cinema gurinchi naaku cheppadaniki em ledhu. Naaku chaala manchi character icharu. My cameraman Mani garu made every bit of the film look very beautiful. Rao Ramesh garu, mee dialogues tho ee cinema lo inko star ayyaru meer poorthiga literally ga Varun ga opposite ga. Thank you very much. And final ga Varun Tej Chiranjeevi garu cheppinattu mega prince ee mega family nunchi next raaboye mega hero. You are rocking, you have a fantastic screen presence, andru cheptunnaru ippudu daaka, and it is a fact. And final ga ee Vijayawada lo unna mega fans andarki maa success meet ku vachinanduku oka mega thank you. Thank you everyone. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి, నాది సేమ్ ఆనంద్ గారి పరిస్థితే. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్, అండ్ ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా మూవీ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కలర్ఫుల్ మూవీ తీయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు అండి. ఆ కష్టాన్ని మీరు ఇలా సక్సెస్ రూపంలో మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వరుణ్, మీరు చూశారు కదా, ఆయన నడకలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన చూసి చూపులో మెగాస్టార్ ఉన్నారు. సో ఇలాంటి సక్సెస్ మూవీ మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కథ నేను రాసుకున్నప్పుడు కొత్త బంగారులో కొనుక్కున్నప్పుడు అందరినీ టీనేజర్స్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఒక 16-17 సంవత్సరాల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా రెండోది వచ్చి సీతమ్మ వాకిట్లో అనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యన చాలా సహజంగా ఉండే సీన్స్ కానీ వాటిని బేస్ చేసుకుని చేసుకున్నాను. ముఖ్యంగా ఈ కథ వచ్చేసరికి ఒక రూరల్ టౌన్ని మరీ పల్లెటూరు కాకుండా మరీ పట్టణం కాకుండా మధ్యస్థంగా ఉండే ఒక మున్సిపాలిటీ లెవెల్కి ఉండే ఊర్లో ఉండే పాలిటిక్సు, అక్కడ ఉండే లవ్ అఫైర్స్, అక్కడ ఉండే కుర్రోళ్ళు, ముఖ్యంగా ఈ కుర్రోళ్ళు సంబంధించిన మనోభావాల్ని వాళ్ళ భావోద్వేగాల్ని బేస్ చేసుకుని ఒక డైనమిజం అనే దాన్ని బేస్ చేసుకుని తీసుకున్న కథ అండి ఇది. సో ఇందులో మాకు కావాలనే ఒక అందరూ అంటే
చాలా విషయాలు మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అటువంటి వాటికి ఏటికి ప్రభావం కాకుండా ఎవరినైనా సరే చక్కగా ఒక నిజాయితీగా ఒక సత్యాన్ని చెప్పే ఒక క్యారెక్టర్ కావాలి, దానికి తగ్గ రూపం కావాలనుకున్నప్పుడు వరుణ్ నాకు దొరికాడు. సో తనని బేస్ చేసుకుని మొత్తం కథ అనుకున్నాను. అందుకనే మొత్తం ఈ సినిమాలో చిన్న చిన్న డైలాగ్లో కూడా కుర్రోళం కదా మాకు పెద్దగా నిద్రలు పట్టవు, కుర్రోళం కదా మా దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు, కుర్రోళం కదా మేము ఇలాగే ఉంటాం, కుర్రోళం కదా మేము ఇలాంటి సినిమాలే చూస్తాం. అలాగే దానికి ప్రతినాయకుడిగా ఉన్న రావు రమేష్ గారు ఎవరైతే ఉన్నారో నాకు ఆయన అంటే చాలా బాగా అభిమానం, చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా రావు గోపాలరావు గారి అంటే చాలా చాలా ఇష్టం. అతనే ప్రతి మూవీలోనూ ఆయన ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను, ఎందుకంటే నాకు ఆయన చాలా ఒక దైవంతో సమానం అనమాట. అలాగే ఎస్వి రంగారావు గారు కానీ సూర్యకాంతం గారు కానీ వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ చోట కనపడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటా ఉంటాను. వాళ్ళ రావు గోపాలరావు గారు అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు, ఆయనది నాది ఒక మీటింగ్ చాలా విచిత్రంగా జరిగిందండి. ఫస్ట్ టైం కొత్త బంగారులోకి నేను ఎక్కడో కథ రాసుకుంటున్నాను, ఎక్కడంటే అన్నవరంలో కూర్చుని అక్కడికి వచ్చాడు ఆయన. సో అక్కడికి వచ్చి నేను ఇలాగ రావు గోపాలరావు గారు అబ్బాయినండి, ఇలా నేను మీ సినిమాలో చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరి ద్వారానో తెలిసింది మీరు ఇలాగ కొత్త బంగారులోకి కొత్తగా చేస్తున్నారని, ఒక అవకాశం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే నాకు నిజంగా చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి అడగడం, ఆయన చాలామందిని అడుగుంటాడు, అందరూ రావు గోపాలరావు గారు అబ్బాయి రావు గోపాలరావు గారు అబ్బాయి అన్న వాళ్ళే తప్ప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరే ఇలాంటి పరిస్థితి, అది కాదు తప్పు అని చెప్పేసి నాకు అనిపించిందండి ఆ క్షణంలో. సో రావు గోపాలరావు గారికి నేను ఇచ్చుకునే ఒక గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళ అబ్బాయికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆ స్థాయిలో నిలబెట్టడమే నాకు కర్తవ్యం అనిపించిందండి ఆ క్షణంలో. ఒక కొత్త కథతో కొత్త ప్రయోగంతో, ఇంతకుముందు ఎప్పుడు స్క్రీన్ మీద ఇటువంటిది చూసి ఉండకూడదేమో, ఒక చాలా మాస్ సినిమాలు ఉండొచ్చు, చాలా యాక్షన్ మూవీస్ ఉండొచ్చు, పైగా నాకు బేసిక్గా ఇది యాక్షన్ జానర్లో నాకు కొత్త అనమాట. సో నేను కూడా ఒక ఫ్యామిలీ సినిమాలు చేసి మళ్ళీ ఆ ముద్ర కాకుండా ఇంకో కొత్త వేలో వెళ్ళి ఆ డైనమిజాన్ని చూపించాలి, ఆ చూపించే అవకాశం ఇప్పుడు వచ్చింది. అది చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న వరుణ్ ద్వారా అది రావటం, నాకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఒక అవకాశం రావటం, దానికి సంబంధించి మొత్తం అంతా టీం వర్క్ చేసుకుని అటు నల్లమలుపు శ్రీనివాస గారు కానీ మన మధు గారు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేదండి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఎవరైతే పూజ యాక్టర్ ఉందో ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కరెక్ట్గా జోడీ సరిపోయింది, వీళ్ళిద్దరు కరెక్ట్గా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను చూసిన వెంటనే ఆ అమ్మాయిని ఫస్ట్ ఎడిషన్లోనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకో కొత్త ప్రయోగం ఏం చేశారంటే ఇద్దరి మధ్యన అసలు మాటలు లేకుండా లవ్ స్టోరీ తీయాలి, ఎలా అదే నాకు టార్గెట్ అనమాట. ఎందుకు అంటే చాలా విలువలతో ఉన్న మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మోడర్న్ వేలో చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం తప్ప అదేదో కావాలని ఏదో ఇంటెన్షనల్గా చేసింది కాదండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో ఉన్న కాంటెంపరీ సమకాలీన ప్రపంచంలో అమ్మాయిల అబ్బాయిల మధ్య మాటలకి కొదవలేదు, వాళ్ళ సెల్ ఫోన్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ ఒక మాట మాట్లాడితే తప్పు ఇంకో మాట మాట్లాడితే ఇంకో తప్పు, ఒక మెసేజ్ పెడితే తప్పు మెసేజ్ పెట్టకపోతే తప్పు. సో రకరకాల గోళ రకరకాల గోళ ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఏమన్నా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారా అంటే ఎక్కడో ఒక మళ్ళీ దానికి మళ్ళీ గోళంత గోళ. ఇదంతా చూసి 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 అసలు ఒక పని చేద్దాం, అసలు ఏ ఒక్క మాట కూడా మాట్లాడద్దు, ఎందుకంటే ఆ అబ్బాయిని చూస్తే ఆ అమ్మాయికి ఇష్టం, ఆ అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి ఇష్టం, అంతే మొత్తం కథ అంతా. సో వీళ్ళిద్దరి మధ్యన చక్కని ట్రావెల్ జరగాలి, అదే కొత్త ట్రెండ్ సృష్టించాలి. ఇలా ఒక చిన్న చిన్న సెన్సెస్ తోటి వీళ్ళిద్దరి మధ్యన పైగా ఇంకొకటి, ఆ అమ్మాయి మనం దక్కించుకోవాలంటే ముందు ఆ అమ్మాయిని కన్నా తండ్రి ఒకడు ఉంటాడు కదా, ఆయనకు ఒక విలువ ఇవ్వాలి కదా, ఆయన్ని దగ్గరికి వెళ్ళి చెప్తాడు మీ అమ్మాయి చాలా బాగుందండి మొన్నే చూశాను అని చెప్పేసి. సో అది నెక్స్ట్ డెవలప్మెంట్లోకి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకెక్కడో రెండు మూడు సార్లు కనిపించిందండి మీ అమ్మాయి, రెండు మూడు సార్లు చూశాను కానీ మాట్లాడలేదు, ఎందుకంటే నేను ఎక్కడ తగ్గదలుచుకోలేదు, ఎందుకంటే నా గౌరవమే కాదు మీ గౌరవం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాడు. సో ఇలా ఒక ఉన్నతమైన విలువల్ని దాంట్లో ప్రూవ్ చేసుకుని వీళ్ళిద్దరిని చివరికి ఎలా కలుపుదాం ఏంటనేది, అందులో క్యాటలిస్ట్ అంటే ఒక ఉత్ప్రేరకంగా కథ మొత్తాన్ని రావు రమేష్ గారికి ఈయనకి మధ్యలో జరుగుతున్న వారు వరుణ్కి, అందులో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా దీని మొత్తం కథ అంతా ముందుకెళ్ళింది ఆ కనకదుర్గమ్మ తల్లి దయవల్ల. అలాగే అదే అశేషమైన మొత్తం అటు మన రెండు రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ దీన్ని ఆదరిస్తారని, మంచి సినిమాకి ఎప్పుడు కూడా మంచి ప్రయత్నానికి ఎప్పుడు కూడా మంచి విజయాన్ని చేకూరుస్తారని, ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప విషయాల్ని ఇలా ఎన్నో గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన సినిమాలను తీసే ప్రోత్సాహం మీ దగ్గర నుంచి లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరీ మరీ ముఖ్యంగా విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ విజయవాడ, ఎలా ఉన్నారు? నేను విజయవాడకు వచ్చి కరెక్ట్గా 12 సంవత్సరాలు అయిందండి. లాస్ట్ ఎప్పుడో 2003లో పెద్దనాన్న గారు ఇంద్రా సినిమా 175 డేస్ ఫంక్షన్కి నేను అప్పుడు కూర్చున్నప్పుడు పెద్దనాన్న గారు చెప్పారు ఇంద్రా ఫంక్షన్
విజయవాడలో చేస్తున్నావు అని. అన్న నువ్వు విజయవాడ అక్కడ జనాలు ఉంటారు డాడీ నాకు తెలియదు, చిన్నపిల్లలు చాలా, అంటే నువ్వు చూడరా వచ్చి చూడని చెప్పారు. బస్ వేసుకు వచ్చాను, స్టేజ్ ఎక్కాను, జనాలు కనపడట్లేదు, వెనకాల వెళ్తానే ఉన్నారు జనాలు, జనాలు కనపడట్లేదు ఎక్కడి వరకైనా. ఆఖరికి జనాలు అందరూ ముందుకు తోసేసుకుని మా పెద్దనాన్న గారి ఫంక్షన్ కూడా మాకు చూడనివ్వకుండా చేశారు. ఆఖరికి బస్సులో కూర్చొని చూడాల్సి వచ్చింది ఇంద్రా 175 డేస్ ఫంక్షన్ను. చాలా ఫీల్ అయినండి ఆ రోజు మీ వల్ల, కానీ మీ ఆనందం చూసి ఇంకా సరే మా ఫ్యాన్స్ కోసం ఇంకెందుకులే అని చెప్పి మా పెద్ద అని చెప్పారు, పర్లేదు లేరా కూర్చోండి పక్కనే అని చెప్పి. అండ్ మళ్ళీ ఇలాగా ముకుంద మీ అందరి ముందు రావడానికి కారణం బుజ్జి గారు ఇక్కడ ముకుంద ఫంక్షన్ ఒకటి చేస్తే విజయవాడలో బాగుంటుందని అన్నారు. సరే అండి వస్తాను అని చెప్పాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు వచ్చి మాట్లాడడం. అండ్ ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా చేసావు మొదటి సినిమా, ఓకే బాగానే చేసావు బాగా చేసావు చాలామంది చెప్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలామంది ఫోన్ చేశారు బాబు మీ పెద్దనాన్న మీ బాబాయ్ పేరు నిలబెట్టు చూసుకుంటుండని, వాళ్ళకు కూడా చెప్పాను మీకు చెప్తున్నాను, మా పెద్దనాన్న మా బాబాయ్ మా చరణన్న మా బన్నీ అన్న వాళ్ళందరూ నిలబెట్టిన ఈ ఫౌండేషన్ని ఎప్పుడు కింద కాకుండా వీలైతే పైకి తీసుకెళ్తాను తప్ప కిందకి పడేలా ఎప్పుడు చూడను. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఈ మా సినిమా అంత సక్సెస్ చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ అదే శ్రీకాంత్ గారు మరి ఎక్కువ మాట్లాడేశారు, నాకు ఏం మాట్లాడాలని మిగిల్చలేదు ఏమి. మా బాబాయ్ గురించి నేను మాట్లాడాలా? మా బాబాయ్కి నేను ఎప్పుడు వెళ్ళి బాబాయ్ నేను హీరో అవుతానని చెప్పలేదు. బాబాయ్ నాకు ఎప్పుడు వరుణ్ నువ్వు లైఫ్లో ఇలా చేయాలి ఇలాంటి సినిమాలు చేయాలి మా అంత పెద్దోడు అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. ఒకటే చెప్పాడు బాబాయ్ ఎప్పుడు, మీకు చెప్పేది రెండే రెండు, కష్టపడండి డిసిప్లిన్గా ఉండండి, సక్సెస్ ఈవెన్చువల్గా మీ దగ్గరికి వస్తుంది. ఈరోజు మా బాబాయ్ అయినా మా పెద్ద అయినా మాకు చెప్పిన వారు రెండే. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ వచ్చి ఇలా వెయిట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒకసారి ఒక డైలాగ్ చెప్తాను సినిమాలో, కుర్రాళం కదా ఉడుకు రక్తం మాకు నిద్రలు పెద్దగా పట్టవు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అవి చూసినప్పుడు కూడా ఎరా నీకు ఉద్యోగం దొరకలేదా, ఎరా నీకు జాబ్ లేదా, ఎరా నీకు జాబ్ లేదా ఇలాగే ఉంది. సో మీ ఫ్రెండ్ మీ మోటార్ సైకిల్ దాన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు, బట్ ఇట్స్ సో నైస్. సో అది మీ మదర్ క్యారెక్టర్కి మీకు మధ్యలో కూడా మంచి ట్రాక్స్ ఉన్నాయి, సో హౌ వాజ్ వర్కింగ్ విత్ హర్?